భారీ భూకంపంతో ఇండోనేషియాలోని జావా ద్వీపం వణికిపోయింది ఇప్పటి వరకు నూట అరవై రెండు మంది మృతి చెందగా సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది మరో మూడు వందల ఇరవై ఆరు మందికి పైగా గాయపడ్డారని అధికారులు ప్రకటించారు సియాంజూర్ ప్రాంతాల్లో నలభై తొమ్మిది సెకండ్ల పాటు కంపించింది సియాంజూర్ ని భూకంప కేంద్రంగా అధికారులు గుర్తించారు వందలాది ఇళ్లు ఇతర నిర్మాణాలు ధ్వంసం కావడంతో శిథిలాల కింద మరికొందరు చిక్కుకుంటారని అధికారులు భావిస్తున్నారు సియాంజూర్ పట్టణం దేశ రాజధాని జకార్తాకి ఆగ్నేయ దిశగా డెబ్బై ఐదు కిలో మీటర్ల దూరంలో ఉంది